కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గం స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యక్రమం దేశానికే ఆదర్శమని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అన్నారు. స్వచ్ఛ సుందర చల్లపల్లి పదేళ్ల వేడుకలు ఘనంగా జరిగాయి. హైవే దగ్గర డాక్టర్ డిఆర్కే ప్రసాద్, డాక్టర్ టి పద్మావతి నూతనంగా నిర్మించిన స్వాగత ద్వారం ప్రారంభించారు. ఎమ్మెల్యే బుద్ధప్రసాద్, శాంత బయోటెక్ చైర్మన్ డాక్టర్ కెఇ వరప్రసాద్ రెడ్డి, కిమ్స్ సన్షైన్ హాస్పిటల్ చైర్మన్ డాక్టర్ ఏవి గురువారెడ్డి స్వచ్ఛ కార్యకర్తలతో భారీ పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా అతిథులు ప్రసంగిస్తూ స్వచ్ఛ సుందర చల్లపల్లి ఖ్యాతిని స్ఫూర్తిని ప్రశంసించారు. జడ్పీటీసీగా ఉన్న కృష్ణకుమార్ గారు, ఇప్పుడు సర్పంచ్ కృష్ణకుమార్ గారు, ఇప్పుడు వైస్ ప్రెసిడెంట్ నాని గారు, ఒకరేంటి అసలు ఎవరు వీళ్ళు వాళ్ళు అని కాకుండా, అధికార పక్షం ప్రతిపక్షం అని కాకుండా, స్వచ్ఛ చల్లపల్లి అనేది ఊరి అభివృద్ధి కోసం చేసే నిస్వార్థమైన కార్యక్రమం అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ మనస్సాక్షిలో ప్రతి ఒక్కళ్ళు స్వచ్ఛ చల్లపల్లి ప్రతిరోజు సంతోషం. నేను మా కార్యకర్తల గురించి చెప్పాను, మనపూడు వెంకటరావు ఎక్కడో రాశాడు కదా, కాంగ్రెస్ కాలేజీ కూర్చుని కాంగ్రెస్ కాలేజీ కూర్చుంటాడు ఒక అతను, ఎందుకని అక్కడ కూర్చున్నాం మేము అంతా సంపాదిస్తాను కూడా పోతాడని చెప్పాను కదా మీకు అంతా కూడా, ఎంత సంపాదిస్తాడు అది చేస్తాను, బంగారం అంటాను, ఇల్లు కొంటాను, అది కొంటాను, అది తర్వాత ఏం చేస్తాను, కాంగ్రెస్ కాలేజీ కూర్చుంటాను. మరి ఇప్పుడు నేను అంతే చేస్తుంది అలాంటప్పుడు మీరందరూ వచ్చి చేశారంటే ఫలాపేక్ష లేకుండా మళ్ళీ వండర్లైన్ అది చేయటం అది చాలా తక్కువ మందికి అలవాటుపడుతుంది. అది వరప్రసాద్ రెడ్డి గారు రాజు గారు అంటే మీ అందరికీ మీరు ఒక అశ్విని దేవత అనాలని ఇందాక మీరు అన్నమాట దేవత దేవత రూపంలో వచ్చారు. అందుకంటే వరప్రసాద్ రెడ్డి గారి నోటి నుంచి అంత కాంప్లిమెంట్ వచ్చిందంటే మీ అందరికీ అంతా ధన్యవాదాలు. ఇంకా ఏం అక్కర్లేదు, అంత అద్భుతమైన కామెంట్ పాదాభందనం. సో ఫస్ట్ మీ అందరూ పోకండి, ఇక దానికి నెక్స్ట్ ట్రస్ట్ మన దోహదారు కావాలని చెప్పి నేను మిమ్మల్ని మనసా వాచా కోరుకుంటూ దీంట్లో మీ అందరూ సహకారాన్ని కూడా నేను సంపూర్ణంగా అర్థిస్తూ, ఎందుకంటే ఈరోజున నా కళ్ళ ముందే రాజకీయాలు చాలా బాగిపోయాయి, రాజకీయాలు ఇవాళ సేవా తత్పరత తగ్గిపోయిన పరిస్థితి వచ్చింది. నా చిన్నప్పుడు మా నాన్నగట్ల